ప్రధానంగా బావిల దగ్గర హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తే 3 లక్షలకు 5 లక్షలకు ఆఖరికి 10 లక్షలకు లాస్ట్కి మేము లాస్ట్ ధర్నాలో 25 లక్షల వరకు వాళ్ళని ఒప్పించి మెప్పించి చేసే ప్రయత్నం చేసినాం. ఈరోజు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల చనిపోయిన కుటుంబం ఉండకూడదు, వారికి అండగా నిలబడే కార్యక్రమం సింగరేణి సంస్థనే చేస్తుంది అనే ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మరి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎనర్జీ మినిస్టర్గా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకొని అలాంటి ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని 1 కోటి రూపాయలు ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తూ ఉన్నామంటే ఇది మార్పా కాదా? ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా తాడ్చెర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సాంబశివరావు గారు అడుగుతూ ఉన్నారు, మేము కూడా చెప్తా ఉన్నాం. ఆ ప్లాంట్కు సంబంధించి, 2వ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన, కిషన్ రెడ్డి గారు ముందట, కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారి ముందట పెట్టిన ప్రతిపాదన బలంగా మరొకసారి వినిపించే కార్యక్రమం మేమందరం కూడా చేస్తామని కూడా మరి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరి కొత్త బ్లాక్లకు సంబంధించి మీరు చూసినారు, ఒరిస్సాకి వెళ్ళి డిప్యూటీ సీఎం గారు దాన్ని వెనువెంటనే ప్రారంభోత్సవం చేసుకోవాలి సింగరేణి సంస్థ ద్వారానే. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా బలహీన వర్గాలకు సంబంధించి మా లక్ష్యం ఒకటే, దానిలో బాగానే సింగరేణి సంస్థలో కూడా బీసీ లైజనింగ్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక నైపుణ్య కేంద్రం మరి మా చెన్నూరులో, చెన్నూరు నియోజకవర్గంలో నైపుణ్యాని కేంద్రంని, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని అక్కడితో పాటు మా రామగుండం ప్రాంతంలో రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను కూడా చేయటం జరిగింది. పంచ్ ఎంట్రీకి 3వ పంచ్ ఎంట్రీ ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది. ఏం మార్పు ఎక్కడ వచ్చింది అని కొంతమంది రోడ్డు మీద పడి మాట్లాడుతూ ఉన్న నాయకులకు మార్పు ఏడ కనబడతా ఉందో చూడిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, 1800 పైచెలకు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. సీమ్లెస్గా చేయాలి, పారదర్శకంగా చేయాలా. గత 8 సంవత్సరాల క్రితం ఒకసారి నియామకాలు జరిగితే ఆ నియామకాల వెనుక ఎంతమంది యువతి యువకులు ఇబ్బంది పడ్డారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ అసిస్టెడ్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. పారదర్శకంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు జరగాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చేస్తూ ఉన్నాం, మా మేనిఫెస్టోలో పెట్టిన ఒక ప్రధానమైన అంశం, ఉద్యోగ నియామకాలు చేయాలి ప్రభుత్వ పరంగాని 2 లక్షల ఎక్కడ వరకు ఉద్యోగ ఖాళీలు ఉంటే అక్కడ వరకు నియామకాల భాగంలో మరి కేవలం ఉద్యోగ ఖాళీలు పారదర్శకంగా నింపాలి, అది మా బాధ్యతలో భాగము, తప్పకుండా నింపే కార్యక్రమం చేస్తాం.